కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. క్వింటా ధర 10,190 రూపాయలు పలుకుతోంది. ఉల్లి ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రికార్డు ధర పలికింది. క్వింటాలు దాదాపు 10,190 రూపాయల వరకు ధర పలికింది. కనీసం క్వింటాలు 8,000 వరకు విక్రయించారు. అతి తక్కువ నాణ్యత ఉన్న ఉల్లి కూడా 2,000 నుంచి 3,000 వరకు ధర పలికింది. దాదాపు 6-7 సంవత్సరాలుగా ధర పడిపోయి ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ఈ ఏడాది మహారాష్ట్రలో ఉల్లి దిగుబడులు లేకపోవడంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరిగింది. నువ్వు 8 ఎకరాలు ఉల్లి పంట సాగు చేశావు, ఎంత పెట్టుబడి పెట్టావు, ఇప్పుడు అమ్మితే ఎంత అమ్మడానికి వచ్చావు? అమ్మడానికి వచ్చాను సార్. ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు భారీ ఖర్చు అయింది సార్. కాకపోతే ఈ రేట్లు ఉండడం వల్ల మాకు బాగా సంతోషంగా ఉంది, బాగా గిట్టుబాటు ధర ఉంది అని మాకు నమ్మకంగా బాగా సంతోషం ఉంది. ఇంతకుముందు అయితే మామూలు 2-3 లక్షలు అయినా నష్టపోయే వాళ్ళము. ఈ 200 రూపాయలు ఉంది అని ఊరికి మండుతున్నారు కానీ రైతుల మీద ఈ గిట్టుబాటు ధర ఉందానికి మాకు సంతోషము అంతే. కాకపోతే వీళ్ళు 2-3 నెలలకే అబ్బాయి ఇంత రేట్లు పెరిగిందంటే తర్వాత నష్టపోయినప్పుడు ఎవరు ఆదుకునేది మమ్మల్ని? చెప్పండి. అంటే ఉల్లి చాలా రేట్ ఉంది, అంటే కిలో 100 రూపాయలు పైగానే ఉంది. జనం ఎట్లా కొనాలనేది వాళ్ళ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ పెరిగిపోయింది, మేము కొనలేకపోతున్నామని. అంటే లేనినాడు మాకేమి ఇవ్వలేదు సార్. ఈ టైంలో రేట్ వచ్చిందని వాళ్ళు మండిపడేది కాదు. గవర్నమెంట్ 20 రూపాయల కిలో ఇస్తామని చెప్తుంది, కానీ ఆ ధర ప్రకారం రైతులు గిట్టుబాటు ధర రాదు. వాళ్ళు తక్కువ కొని అమ్మినా వాళ్ళు బాగుంటుంది, కానీ మేము నష్టపోయి పోయిన ఒకప్పట్లో నష్టపోయిన నాడు ఒకనాడు కింద పోసిపోయినాం మేము. ఒకనాడు కింద పోసి అమ్మిన నాడు 200-300 గవర్నమెంట్ ఒక టైంలో 300 రూపాయలు ఇచ్చింది. లేదనిలే, అదే ప్రకారం రైతులు నష్టపరిహారం ఉన్న టైంలో ఇస్తే బాగుంటుంది. ఇది ఈ టైంలో ధర కలిసింది కాబట్టి రైతులకు బాగుంది. మాకు ఈనాడు మాకు గవర్నమెంట్ సహాయం చేయకపోయినా గవర్నమెంట్ రేట్ వచ్చింది కాబట్టి సంతోషంగా ఉంది. ఎట్లా అంటే ఇంత రేటు పెరిగితే జనం కొనడానికి కూడా ఇబ్బంది కదా? కొనడానికి ఏమి ఇబ్బంది సార్? 3 సంవత్సరాల నుంచి దండలకు తోలి గుట్టలకు తోలి రోడ్డు మీద పడేసి మమ్మల్ని ఈ సంవత్సరం ఇప్పుడు ఒక నెల నర అయింది రేట్ వచ్చి. ఇప్పుడు రైతులకు కొంచెం గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. ఇంతవరకు ఏం లేదు, 3 సంవత్సరాల నుంచి ఒకే నష్టపోయినారు. ఇప్పుడు కూడా ఏం పెద్దగా రాస్తారు, మాకు పంటలు తగ్గిపోయినాయి. ఎకరానికి 50 ప్యాకెట్లు 100 ప్యాకెట్లు వస్తున్నాయి, పెద్దగా పంటలు అయితే లేవు. రేట్ వచ్చిందానికి కొంచెం తృప్తి పడుతున్నారు రైతులు అంతే. చెప్పేద్దా, ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎన్ని తెచ్చావు, ఎన్ని ఉల్లిగడ్డలు? పరి కొండూరు మండలం. నేను ఇప్పుడు 3/4 ఎకరం వేసింటే 15 ప్యాకెట్లు మాత్రమే అయింది. 3 సంవత్సరాల నుండి 3 లక్షలు అప్పు చేసి 50 రూపాయల కింద మొదలు పెట్టిపోయినాం. ఆ రోజు మాత్రం రేటు కల్పించాలని రైతులకు ఎవరికి రాలే. ఈ రోజు మాత్రం తగ్గిందంటే కొన్ని తొల్లకి బిరైంది, వాస్తవమే చెప్పడం లేదు. మా పరిస్థితి ఏమి, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి 3 లక్షలు గొడ్డిగట్టలేక ఈ రోజు కూడా పండించిన పంట 3/4 ఎకరం వేసింటే 18 ప్యాకెట్లు అయింది. ఇప్పుడు 5 ప్యాకెట్లు మాత్రమే వేసుకొని వచ్చింది. ఎన్ని ప్యాకెట్లు అవుతుంది మామూలుగా 3/4 ఎకరాకి బాగా పండితే ఎన్ని ప్యాకెట్లు అవుతుంది? 120 ప్యాకెట్లు కావాలి కోపించిన. 120 ప్యాకెట్లలో మురిగిపోయింది చేనులోనే. ఇప్పుడు వేసుకొచ్చేటప్పుడు నా 9 క్వింటాల్ అయింది. ఇప్పుడు ఒక 5 ప్యాకెట్లు వేసుకొచ్చిన. నన్ను వడ్డీగడ్డ లేకుండా ఉండ. ఈ రోజు మాత్రం తగ్గిందంటే కనీసం రైతులు 6 సంవత్సరాల నుండి ఇప్పుడున్న వడ్డీ కంటే తెగిపోయేది. రైతుకైతే ఎప్పుడు బాగుపడాడు. అది గవర్నమెంట్ దృష్టి తీసుకొని ఎప్పటికొక రేటు నిర్ణయిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ కావడము వాళ్ళు కొనడానికి ఇబ్బంది. మాకు పూర్తిగా తక్కువైతే అప్పులు తీసుకొని ఆత్మహత్యలో ఏం చేస్తే బాగుంటుంది? అంటే మీకు మంచి రేటు రావాలి, జనానికి ఏమో గిట్టుబాటు తక్కువ రేటు ఉండాలి. ఏం చేయాలి గవర్నమెంట్? గవర్నమెంట్ అగ్రిమెంట్ ఇచ్చి చేయాలదని గిట్టుబాటు ధర. ఇప్పుడు రైతులకి ఇంత, కొన్ని తొలకి ఇంత అని ఇప్పుడు ఎవరికి భారం కాకూడదు. కానీ దాన్ని చేయడం లేదు. ఆ ప్రభుత్వం వచ్చినా చేయడం లేదు. క్వింటాల్ ఉల్లి 100 రూపాయలు 300 రూపాయలకు అమ్మిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక లారీ బాడుగలు కూడా గిట్టుబాటు కాక లారీలు అక్కడే వదిలేసి లారీలు ఎక్కి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఎకరా ఉల్లి సాగు చేస్తే 200 ప్యాకెట్ల ఉల్లి పండాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. కానీ 50 ప్యాకెట్ల నుంచి కేవలం 100 ప్యాకెట్ల వరకే పండింది. ఇదే నేపథ్యంలో మహారాష్ట్రలో ఉల్లి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ వరదల కారణంగా ఉల్లి ఏమాత్రం దిగుబడి లేని నేపథ్యంలోనే కర్నూలు డిమాండ్కు ఉల్లి పెరిగింది. దాదాపు 1 నెల రోజులుగా మాత్రమే ఉల్లి ధర బాగా పెరిగింది. అంతకుముందు తక్కువ ధరకే రైతులంతా ఉల్లిని అమ్ముకున్నారు. 6-7 సంవత్సరాలుగా ధర లేక నష్టపోయినప్పుడు తమనెవరూ మాట్లాడించిన పాపాన పోలేదు. ఇవాళ ఉల్లి ధర పెరిగిందని గగ్గోలు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో 100 నుంచి 150 వరకు ఉల్లి విక్రయిస్తున్నారు. కర్నూలు ఉల్లి
పూర్తిగా అయిపోయిన తర్వాత ధర మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిసెంబర్ మొదటి వారం వరకు కర్నూలు ఉల్లి నిల్వలు అయిపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తోంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.